पुदुचेरी पौरशाखा मंत्री शरवण पुट्टिनरोजु वेडुकलनु यानम पात बस स्टैंड अंबेडकर् सर्किल वद्द एम्मेल्ये गोल्लपल्ली अभिमानुलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमंलो अंबेडकर् विग्रहानिकि पूलमालनु वेसि घनंगा निवाळ्लर्पिंचारु। अनंतरं मंत्री पुट्टिनरोजु संदर्भंगा भारी केक् कट् चेसि मंत्री कटौट् कि गोल्लपल्ली अभिमानुलु पालाभिषेकं चेशारु। ఈ కార్యక్రమంలో సబతి శ్రీనివాస్, మెల్లం చిన్న, తిరుకోటి గోపి, పెట్ట హరిబాబు, గిడ్ల వెంకన్న, లోకేష్, వరుణ్, అలెక్స్, మాగపు సుబ్బారావు పలువురు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు సాయి శర్మ గారికి గారి పుట్టినరోజు సందర్భంగా అశోక్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చేశారండి। ఈ కులమతాల భేదాలకు అతీతంగా ఈయన సాయి శర్మ గారు ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న విషయాలను పెద్ద విషయాలను కాకుండా ప్రతి ఒక్క పనిని ఆయన సరి సమానంగా చేస్తూ వెళ్తున్నారు। అలాగే మన గొల్లపల్లి అశోక్ గారిని కూడా ఆయన ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఆయన పుదుచ్చేరి మంత్రి గారు సాయి శర్మ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా అంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం। కట్టపుర తరపు నుంచి కూడా మేమంతా వచ్చి మరి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్నాం। మరి చాలా సంతోషంగా ఉంది। మరి మా ప్రీతమ నాయకుడు అశోక్ కుమార్ అశోక్ గారిని మేమంతా సపోర్ట్ చేసి విజయం సాధించి పుదుచ్చేరి పంపించినందుకు ఆయన మాకు ఎంతో తోడుగా ఉండి మా అన్ని విషయాల్లోని కలిసిమెలిసిగా ఉంటున్నారు। ప్రతి విషయం తెలుసుకుంటున్నారు। ఈ మధ్యనే మా మెట్టూరు గ్రామానికి కొన్ని పనులు అడిగాం, ఆ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేయాలని, రామలింగ కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయాలని, అంబేద్కర్ స్టాట్యూకి చుట్టూ బిల్స్ ఏర్పాటు చేయాలని అడిగాం। అవి తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చారు, దానికి గ్రాంట్ కూడా వచ్చిందని చెప్పేసి చెప్పారు। ఇలాగే సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలని మేమందరం ఎన్ని అందుకంటే ఆయన కూడా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సందర్భంగా। మరొకసారి శ్రవణ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం, శుభాకాంక్షలు తెలియజేస్తాం। ఎలా కాదు దూరంగా కూర్చో చెప్పండి చెప్పండి మాట్లాడండి రే భద్ర చేతిరా సారి ఆయన ఆడు ఒకసారి ఆయన డబల్ కొట్టండి పాలభిషేకం చేస్తున్నాడు వరుణ్ గారు పాలభిషేకం వెనకాల సాయి గారికి అశోక్ గారు తెలిపించారు ఆయన ఒకసారి ఆయన ఇప్పుడు
ఎండ వలే పోతుంది.